స్థానిక అగ్రహారంలోని గాంధీ హైస్కూల్లో ఆదివారం ఏలూరు దుర్గా లయన్స్ క్లబ్ జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపాలం శివనారాయణ, డాక్టర్ కోమలి రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు 654 మందికి వైద్య సేవలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. వేసుకుంటుంటే బాగా తగ్గుతుంది, ఇక బాగుండే లేదు. మళ్ళీ బీపీ బీపీ మంది ఇస్తాము. ఇప్పటివరకు కూడాను 610 మంది పేషెంట్లు రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉచితంగా మనం వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. ఈ రోజున జరిగినటువంటి క్యాంప్లో మనం ప్లాస్టిక్ వ్యతిరేకంగాను షుగర్ ఫ్రీ సొసైటీ నిర్మించేందుకు వీలుగా డాక్టర్ గారు సందేశం ఇచ్చి ఉన్నారు. అందరినీ కూడాను మొద్దు బియ్యము, తర్వాత మామూలుగా రేషన్లో దొరికే బియ్యాన్ని, అలాగే తౌడుపర తీయని బియ్యాన్ని తినాల్సిందిగా సూచించారు. అలాగే మాంసాహారం ఏదైనా తీసుకోవచ్చు చేయొచ్చు అని చెప్పారు. సో ఈ సందర్భంగా వచ్చిన పేషెంట్లందరూ ఈ సేవలు అందుకున్నారు. లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి అల్పాహార సదుపాయాన్ని వినియోగించుకోవడం జరిగింది. సుమారుగా 30 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరిగిందండి. మళ్ళీ తదుపరి కార్యక్రమం 8వ తారీఖు నాడు జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వివరాలు తెలియజేసి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని పెదపాడు ఎస్ఐ ఎం జ్యోతి బస్ తెలిపారు. పెదపాడు బస్టాండ్ సెంటర్లో వాహనాలు తనిఖీ నిర్వహించారు. ధ్రువపత్రాలు సక్రమంగా లేని వారికి అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జ్యోతి బస్ మాట్లాడుతూ, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కొన్నిసార్లు ప్రాణాలు కోల్పవలసి వస్తుందని హెచ్చరించారు. తనిఖీల్లో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కనపడదయా, లైట్ పెట్టుకోవాలి. మీ దగ్గర ఏమున్నాయి బట్టర్ అంటున్నారు సార్?
ఏమీ లేవా? డ్రైవింగ్ లైసెన్స్ ట్రాఫిక్ రూల్స్ని అధిగమించే వాళ్ళు హెల్మెట్లు ధరించకుండా వేగంగా నడిపే వాళ్ళకి, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా బళ్ళు నడుపుతున్న వాళ్ళకి ఎంపీ యాక్ట్ ప్రకారం ఫైన్ వేయడం జరుగుతుంది. అందరూ కూడా చెప్పేది ఏంటంటే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి, కంపల్సరిగా హెల్మెట్లు ధరించాలి, లైసెన్స్లు అన్ని డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఉంచుకొని వాహనాలు నడపాలి, అలాగే మితిమీన వేగంతో నడపకూడదు. ఇది ఇలాంటి రోడ్లో అసలు వేగం పనికిరాదు, ఎందుకంటే వృద్ధులు చిన్నపిల్లలు నడుస్తూ ఉంటారు కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళాలి. అలాగే అందరూ హెల్మెట్లు కంపల్సరీ ధరించాలి. నెంబర్ ప్లేట్స్ కూడా చాలామంది విజిబుల్ లేకుండా పెడుతున్నారు, వేరే పేర్లు కానీ వేరే హీరో బొమ్మలు కానీ ఇలాంటివి పెట్టుకుంటూ వస్తున్నారు, అలాంటివి కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. అందరూ కూడా నెంబర్ ప్లేట్స్ విజిబుల్గా ఉండేలాగా నెంబర్ ప్లేట్స్ ఉండేలా చూడాలి. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ సేఫ్టీ కోసం, ప్రజల సేఫ్టీ కోసం మేము చెప్తున్నాము. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీతో కలిసిమెలిసి నాయకులు కార్యకర్తలకు పలకరింపు, సమస్యలపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భరోసా. ప్రపంచానికి ఆదర్శ పురుషుడు వాల్మీకి, కలెక్టరేట్లో ఘనంగా నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు అధికారులు. వేడుకగా చిన్న వెంకన్న తిరుకల్యాణ మహోత్సవం పెద్ద సంఖ్యలో వీక్షించిన భక్తులు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఒక అద్భుతం, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని కలిసిన ఎన్ఆర్ఐ ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్. పండుగల పూర్వ విద్యార్థుల కలయిక, జ్ఞాపకాలు పంచుకున్న సిఆర్ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.